దినం దేవుని వాగ్దానం. దేవుని బిడ్డలారా, ఆగస్టులో అద్భుతమైన పూణేలో సభలు, మహారాష్ట్ర పూణే, ఆగస్టు 8, 9, 10 మూడు దినాలు అద్భుతమైనటువంటి సభలు జరగబోతున్నాయి. స్థలము శ్రీ గణేష్ కళా క్రీడా రంగమంచ్, నియర్ పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం, స్వర్గేట్, పూణే. కాబట్టి గమనించండి, పూణేలో మీ అందరికీ తెలుసు, పూణే చుట్టుపక్కల ప్రాంతాలు 8, 9 రెండు రోజులు అక్కడ, 10వ తారీఖు వేరే స్థలంలో ఉంటుంది మీటింగ్. కాబట్టి ఇది గమనించి పూణేలో ఉన్న ప్రజలు అద్భుతంగా ఆగస్టు 8, 9 ఆ 10వ తారీఖు జరిగే మూడు దిన సభల్లో ప్రభు రక్షణ కార్యం, అద్భుతమైన విడుదల, సమాధానం దేవుడు మనకు దయచేయాలి. మహారాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తాం, పాలు పొందండి, వాతావరణం కొరకు ప్రార్థించండి, అద్భుతాలు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించండి గాక. ప్రైజ్. ఈ ఉదయ కాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఉదయం లేచారా? ప్రార్థన చేసుకున్నారా? ఎంతమంది ఉదయ కాల ప్రార్థన 5 to 6 ఆరాధనలో పాలు పొందుతున్నారు? అంతేకాకుండా ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్ లైవ్ ఎంతమంది చూస్తున్నారండి? రెగ్యులర్ చూస్తున్నారా? ఎంతమంది మనం రిలీజ్ చేసిన పాటని అందరికీ షేర్ చేస్తున్నారు, అందరికీ తెలియజేస్తున్నారు, అందరూ చక్కగా ఆరాధనలో ప్రార్థనలు ఎదుగుతున్నారు. మరి అద్భుతంగా పూణే సభలు జరుగుతున్నాయి దేవునికి మహిమకరంగా. నిన్న చూసారా లైవ్, ఈరోజు కూడా ఈ రెండో దినం. కాబట్టి ప్రార్థించండి, రేపు కూడా కృతజ్ఞత కూడుకుంటుంది. దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తున్నాడు, ఆయన కృపని వెంబడి కృపని చూపుతున్నాడు. కష్టంలో, దుఃఖంలో, బాధలో, వేదనలో, నిందలో, అవమానంలో, పోరాటాల్లో మనతో పాటు ఉండే దేవుడు ఆయన. మనల్ని ప్రేమిస్తున్న దేవుడు. తల్లి మర్చిన, తండ్రి విడిచిన, విడవడాయన నేను ఎడబాయిన దేవుడు నువ్వు కలిగి ఉన్నావు. ఈరోజు ఒకవేళ పాపంలో ఉన్నావు, యేసు రక్షకుడు దేవుడు నీ పాపాల నిమిత్తం మరణించి తిరిగి లేచాడు. ఆయన వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసు నమ్మితే పరలోకం నిత్య జీవం. ఈ లోకంలో కూడా ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. చాలామంది ఎట్లా లేవగాని అప్పుల భారం, ఆర్థిక పరిస్థితులు, నా బిడ్డ మారల, నా భర్త మారల, ఎక్కడ దుఃఖంలో ఉన్నా నీకు తప్పకుండా ఆయన కృప నీకు మెండుగా చూపబోతున్నాడు. ఈరోజు ఎవరు తట్టు చూడక యేసు తట్టు చూడు. ఏ సయ్యతో ప్రారంభించేది నాన్న, కాబట్టి దేవుడు మనతో మాట్లాడతాడు. కాబట్టి ఉదయకాలం అందరం చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన వాగ్దానం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 55:3. చెవియొగ్గు నా యుద్ధకు రండి, మీరు విని ఎడలా బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుని బిడ్డలారా, దేవుడు ఏం కోరుకోవట్లా? నువ్వు నా దగ్గరకు వచ్చావా? నిత్య నిబంధన. ఏం నిబంధన అండి? ఆయన శిక్షించకుండా పాపిని క్షమించడమే కాక, రోగిని స్వస్థపరచడమే కాక, దరిద్రత శాపం నుంచి విడిపించడం. దావీదుకు చూపిన శాశ్వత కృప. నీకు నిబంధన చేస్తున్నాను, నీ మీద నేను శాశ్వత కృపని కుమ్మరించబోతున్నాను. ఎంత మంచి వాగ్దానాలండి! దేవుని మాటలు మాటే, ఆ మాటలో జీవం ఉంది. దేవుడు నీకు ఇస్తున్నది ఏంటంటే ఎన్నడూ చూపని కృపని నీకు నేను చూపబోతున్నాను. ఈరోజు వాగ్దానం అద్భుతమైన కృప, ఆశ్చర్యమైన కృప. అంటే కృపము నువ్వు నీతో ఉంటే, అంటే ఈ కృప ఏసయ్య, ఏసయ్య కృప, ఆయనే మనతో మనలో ఉంటే, అంటే ఆయన మాట వింటే, ఆ కృప ఏం చేస్తుంది? ఏ పాపములు, ఏ శాపములు, ఏ బంధకాలు నిన్ను విడిపిస్తుంది, పాపాన్ని జయించే శక్తినిస్తుంది. అది దేవుడు నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు. రెండోదిగా నీ నిబంధన, నువ్వు ఏ పరిస్థితులు ఉన్నా నువ్వు విడిపించడానికి నీతో నేను నిబంధన చేస్తున్నాను, నా కృపను నీకు చూపుదును. ఈరోజు నీతో నేను నిబంధన. ఏం నిబంధన? ఆయన శాశ్వతమైన కృప. కాబట్టి ఉదయకాలం దేవుడు మనందరికి ఇస్తున్న వాగ్దానం, శాశ్వతమైన కృప మీకు చూపబోతున్నాను. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఏం కృప? శాశ్వతమైన కృప నీ ఎడల చూపుదును. ఈరోజు వాగ్దానం, శాశ్వతమైన కృప నీ ఎడల నేను చూపుదును. కాబట్టి ధైర్యంగా ఉంటారా? దేవునికి థ్యాంక్స్ చెప్తారా? ఆ కృప ఉంటే ప్రతి విషయంలో జయించి ముందుకు వెళ్ళబోతున్నావు. కాబట్టి ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకుందాం. మా నిమిత్తం ప్రార్థించండి, మీ నిమిత్తం మనందరం కలిసి ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయ కాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు? రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ, రోగములతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధితో ఉన్న వారికి విడుదల, శాపములు ఉన్న వారికి విడుదల. నాయన,
రోగాలు బాధలు హాస్పిటల్ దగ్గర ఆపరేషన్స్ దగ్గర హీల్ అయిపోవాలి యేసునామములో. ప్రభా జ్వరాలు జలుబులు దగ్గులు క్యాన్సర్స్ రకరకములైన వ్యాధులు విడుదల కలగాలి. ఎవరైతే పాప రోగంతో ఉన్నారో వారు ఆత్మరక్షణ పొందాలి. అయ్యా ఇంట్లో యవనులు యవన కుమార్తెలు యవనుల జీవితాలు మీరు రక్షించండి. భర్త మారిన వారు భార్య మారిన బిడ్డలు మారిన వారు మారు మనసు మీరు దయచేయండి. ఇదిగో ప్రభా అప్పుల భారం నుంచి విడిపించండి. ఉద్యోగం లేని ఉద్యోగం వ్యాపారంలో నలిగిన వారికి సహాయం. వారి భూ సంబంధమైన బంధకం నుండి తొలగించండి. ఇతరులకి డబ్బు ఇచ్చేవారు డబ్బు ఎవరు ఇవ్వట్లేదు అట్టి వారిని గద్దించి మీరు విడుదల దయచేయండి. అంతేకాక ప్రభా ఎవరెవరికి సొంత గృహాలు లేవో సహాయం చేయండి. ఎవరికి గర్భఫలం లేదో మీరు ఆశీర్వదించండి. గర్భిణీ స్త్రీలకు మంచి ప్రసవం వేయండి. ఇతర దేశాలు మా ప్రియులు ఎవరు చూసిన వారు ఉన్న దేశంలో రక్షణ అద్భుతం విడుదల వారికి దయచేయండి. పాపం నుంచి విడిపించండి. అంతేకాక ప్రభా అతన్ని భారతదేశాన్ని రక్షించండి. భారతదేశ ప్రజలని అయ్యా మణిపూర్ లాంటి ప్రాంతాలు ఇంకా ఎక్కడ మండుతున్నాయో ఆ మహాభయంకరమైన స్థితి నుంచి మా ప్రియులందరినీ విడిపించి అయ్యా వారికి సహాయాన్ని పంపండి. సహకరించే వారిని ఇవ్వండి. అంతేకాక ప్రభా మా కల్వరి మినిస్ట్రీస్ని మీరు దీవించి అయ్యా జరుగుతున్న ప్రతిచర్య అంతటి నీరు కట్టి ఫలింపజేసి మా కుటుంబానికి మీరు తోడుగుండండి. దైవజనులు దైవజనులు బిడ్డల్ని ప్రొటెక్ట్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. మరొకసారి ఈరోజు మ్యారేజ్ డే బర్త్డే వారికి వాగ్దానం శాశ్వత కృప వారిపై ఉండును గాక అని దీవిస్తూ ఈ దినం అంతట్లో మీరు మాకు తోడుగుండమని యేసునామలు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఈ ఉదయ కాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుణ్ణి ఆశ్రయించండి. పూణే మీటింగ్స్ జరుగుతున్నాయి ఈరోజు, రేపు కూడా ఒక కృతజ్ఞత కోరిక ప్రార్థన చేయండి. బెల్లంపల్లి మీటింగ్స్ 11, 12, 13 బెల్లంపల్లి మీటింగ్స్. బెల్లంపల్లిలో అద్భుతమైనటువంటి సువార్త ఉజ్జీవ మహాసభలు 11, 12 కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి. కనులే చూచే పాటని అందరూ కూడా వినండి, లైక్ చేయండి. అప్లోడ్ చేసాము రేపు 2-3 రోజులు అయిపోతుంది. చక్కగా వినండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ప్రభు నామాన్ని కనపరచండి. దేవుడు మీ అందరినీ దీవించండి గాక. ప్రైజ్